హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అమెరికాలో శ్రీ వ్లాగ్స్ ఇక్కడ వచ్చేసి సిద్ధు తన బర్త్డే అప్పుడు మేము ఇచ్చిన ఒక గిఫ్ట్ తోటి ఆడుకుంటున్నాడు ఒక టాయ్ తోటి ఆ టాయ్ నేమ్ వచ్చేసి లాలీపాప్ చేజ్ వినటానికి చాలా బాగుంది కదా దీంట్లో ఏంటంటే స్నేక్స్ అండ్ ల్యాడర్స్ లాగానే ఉంటుంది ఒక స్పిన్ చేయటానికి ఒక క్లాక్ లాంటిది నెంబర్స్ ఉండి ఉంటుంది దాన్ని స్పిన్ చేస్తూ ఉంటే మనకి నెంబర్స్ ఎంత ఎంత పడితే దాని ప్రకారం స్టెప్స్ అంతా చూసుకుంటూ వెళ్తూ అక్కడక్కడ కలెక్ట్ యువర్ లాలీపాప్ అలా ఉంటుంది అది కలెక్ట్ చేసుకుంటూ చాలా ఫన్నీగా ఉంటుంది సరదాగా ఉంటుంది పిల్లలకి ఆడుకోవడానికి ఎవరు ఎక్కువ లాలీపాప్స్ కలెక్ట్ చేస్తారో వాళ్ళు విన్ అయినట్టు గేమ్ సో ఆ గేమ్ ఆడుతూ ఉన్నాడు ఇది వచ్చేసి నేను సాటర్డే రోజో సండే రోజో షూట్ చేసిన వీడియో ఇక్కడ ఈ లాలీపాప్ సిద్ధు ఈ గేమ్ ఆడుకునేది డేలో ఒక్క టాయ్తో ఒక రోజు కూడా ఆడుకోడు ఇది వచ్చేసి ఒక త్రిఫ్ట్ బుక్ సో అంటే త్రిఫ్ట్ షాప్ ఉంటుంది సెకండ్ హ్యాండ్ స్టఫ్ ఉండేది అక్కడ తీసుకున్నాము అందుకని కొంచెం తక్కువ ప్రైస్కి వచ్చింది అదే కొత్తది కావాలంటే కొంచెం ఎక్స్పెన్సివ్ అవుతూ ఉంది సో ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అవన్నీ ఉన్నాయి కొత్త దానిలాగానే ఉంది జస్ట్ ఇది స్పిన్ చేయడానికి వాళ్ళు ఇచ్చింది ఇలా స్పిన్ చేస్తూ ఎవరికి ఏ నెంబర్ వస్తే ఆయన స్టెప్స్ మూవ్ అవుతూ ఆడుకోవచ్చు చాలా బాగుందని అనిపించింది నాకు అండ్ రేపు వచ్చేసి నవంబర్ పది కదా టెన్త్ వచ్చేసి మా మదర్ బర్త్డే రేపు మా అమ్మ పుట్టినరోజు తన పేరు రాజేశ్వరి సో ఖచ్చితంగా విష్ చేయండి మా అమ్మకి హ్యాపీ బర్త్డే అని చెప్పండి హ్యాపీ బర్త్డే రాజేశ్వరి అని రాసినా ఓకే హ్యాపీ బర్త్డే మా అమ్మని రాసినా ఒకటే అమ్మ హ్యాపీ బర్త్డే అన్నా ఓకే బట్ ఎవరైనా ఈ వీడియో చూసేవాళ్ళు అంటే మా సిస్టర్స్ కానీ బ్రదర్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరైనా మీ దగ్గర మా మదర్ నెంబర్ ఉంటే కూడా అమ్మ నెంబర్ ఉంటే కూడా కాల్ చేసి విష్ చేయండి ఖచ్చితంగా నేను నాకు మా అమ్మ బర్త్డే లేట్గా తెలిసింది బట్ తెలిసిన తర్వాత మాత్రం నేను ఒక్క ఇయర్ కూడా మిస్ అవ్వకుండా మా అమ్మ నా పుట్టినరోజు మర్చిపోతుందేమో ఎప్పుడైనా కానీ నేను మాత్రం మా అమ్మ పుట్టినరోజు మర్చిపోను మోస్ట్లీ మర్చిపోను కొంచెం మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ అట్లా ఎప్పుడొకప్పుడు కాల్ చేసి విష్ చేసేస్తాను సో ఇంకొక రోజే కదా ఉంది ముందు రోజు పెడుతున్నాను ఈ వీడియో అందుకని చెప్తున్నాను సో ఈ వీడియో చూసిన వాళ్ళు డెఫినెట్గా మా మదర్కి మా అమ్మకి హ్యాపీ బర్త్డే అని చెప్పండి నేనైతే రేపు కాల్ చేసి జన్మదిన శుభాకాంక్షలమ్మ అని చెప్తాను అండ్ ఇక్కడ వచ్చేసి నేను గ్రీన్స్ తోటి ఒక చీజ్ సమోసా లాగా చేస్తున్నాను దానికోసం మీరు మైదాపిండి తీసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది బట్ నేను మైదాపిండి చాలా తక్కువ యూస్ చేస్తాను రేర్గా యూస్ చేస్తాను కాబట్టి ఈరోజు నేను గోధుమ పిండే యూస్ చేస్తున్నాను ఇవి వచ్చేసి మూంగ్ దాల్ గ్రీన్స్ అండి అంటే పెసరాకు ఉంటుంది కదా అది ఇక్కడ నేను ఒక చపాతీని చాలా తిన్గా చేశాను మీరు చూస్తే కనిపిస్తుంది అంత ట్రాన్స్పరెంట్గా అంటే నా చేయి కూడా కనిపిస్తుంది కింద ఉంటే సో అంత పల్చగా చేసుకొని ఒక స్క్వేర్ లాగా కట్ చేశాను దీని మీద నేను మైక్రోగ్రెన్స్ చిన్న ముక్కలుగా కట్ చేసి స్ప్రెడ్ చేసేస్తున్నాను ఇది చిన్నపిల్లలకి చాలా నచ్చుతుందండి కొంచెం పచ్చిమిరపకాయ కూడా వేసాను లైట్గా తురిమి అది ఆప్షనల్ మీరు కావాలనుకుంటే సాల్ట్ పెప్పర్ కూడా వేసుకోవచ్చు నేను గోధుమ పిండిలో ఉప్పు వేయలేదు అండ్ ఈ గ్రీన్స్లో కూడా ఉప్పు వేయట్లేదు బట్ చీజ్ మాత్రం సాల్టెడ్ చీజ్ అండి అదే సరిపోతుంది అంతే ఇంకా పక్కన అసలు వేరే సైడ్ డిష్ కూడా అక్కర్లేదు చాలా ఎమ్మెగా ఉంటుంది నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు అంతా స్ప్రెడ్ చేసేసుకొని చేసుకోండి మీకు ఎలా కావాలంటే అలా ఫోల్డ్ చేసుకోవచ్చు బట్ నేను ఇక్కడ ఇలా చేస్తున్నాను దీనికి ముఖ్యంగా ఏంటి అంటే గోధుమ పిండి పల్చగా కలపాలి అండ్ చాలా తిన్గా ఒత్తుకోవాలి చపాతి లేదంటే మధ్యలో కుక్ అవ్వకుండా బాగోకుండా వస్తుంది సో పల్చగా చేస్తే చూసారు కదా ఫోల్డ్ చేసిన తర్వాత గ్రీన్స్ అన్నీ అంత బాగా కనిపిస్తున్నాయి పైకి సో అంత పల్చగా ఒత్తుకొని ఉంచుకున్నాను సో ఇలా స్క్వేర్ లాగా ఫోల్డ్ చేసేసుకొని మీరు ఇందులో కావాలనుకుంటే ఆనియన్ వేసుకోవచ్చు ఇంకా ఏదన్నా వెజిటేబుల్స్ వేసుకోవచ్చు కొంచెం సన్నగా తురిమిన క్యారెట్ వేసుకోవచ్చు సమోసా లాగా పైన క్రిస్పీగా వస్తుంది కాకపోతే డీప్ ఫ్రై కాదు అని చెప్పాను కానీ సమోసా అంటే కొంచెం ఎక్కువ ఆయిలే పడుతుంది కదా కాబట్టి కొంచెం ఎక్కువ ఆయిల్ యూజ్ చేస్తున్నాను డీప్ ఫ్రై అంత కాదు కానీ కొంచెం దానికోసం ఫస్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసి దాంట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను మీ దగ్గర ఇంకా చిన్న ప్యాన్ ఉందనుకోండి ఇంకా తక్కువ ఆయిల్ వేసినా కూడా సరిపోతుంది ఈ ప్యాన్లో ఆయిల్ అంతా సైడ్కే వెళ్ళిపోతుంది చూసారు కదా సో అందుకని నేను కొంచెం ఎక్కువ వేసాను సో దీన్ని మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ పెట్టుకోవాలండి మూతం పెట్టాల్సిన అవసరం లేదు చూసారు కదా పైన ఎలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసిందో క్రిస్పీగా కూడా ఉంది టూ సైడ్స్ కూడా అంతే ఇటు సైడ్ ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ అండ్ ఇంకొక సైడ్ కూడా ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి అండ్ ఇలా సైడ్స్లో కూడా కాల్చుకుంటూ ఉండాలి చాలా పలుచుగా చేశాను కాబట్టి మధ్యలో కూడా కుక్ అవుతుంది దాదాపు టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది కదా ఒకటి చేయడానికి కాబట్టి అంతే అండి ఎప్పుడైనా డీప్ ఫ్రై అనుకోండి మొత్తం ఆయిల్లో పడేసేస్తాం కాబట్టి టూ త్రీ మినిట్స్ ఆర్ ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది మనం ఇక్కడ ఎక్కువ ఆయిల్ యూజ్ చేయట్లేదు అండ్ ఇలా హెల్దీగా చేసుకోవాలి అని అనుకుంటే కొంచెం ఎక్కువ టైమే పడుతుంది మీ ఓపిక మీరు కావాలనుకుంటే డీప్ ఫ్రై కూడా చేసేసుకోవచ్చు హ్యాపీగా టేస్ట్ మాత్రం అమేజింగ్గా ఉంది ఎందుకుందంటే కొంచెం ఎక్కువ ఆయిల్ యూజ్ చేయడం మధ్యలో చీజ్ వండటం అండ్ బాగా పల్చగా చేయటం వల్ల నేను సౌండ్ కూడా ఉంచాల్సింది మీకు ఇలా కట్ చేసేటప్పుడు కరకరా అని సౌండ్ కూడా వచ్చింది రాముకి చాలా బాగా నచ్చింది నెక్స్ట్ డే కూడా సేమ్ ఇలాగే గౌరీ బాగుంది కదా అని అన్నారు కానీ కొంచెం ఎక్కువ ఆయిల్ యూస్ అవుతుంది కదా రాము వద్దులే ఎప్పుడన్నా ఒకసారి చేసుకుంటే చాలే మళ్ళీ ఈ వీక్ తిన్నాం కదా మళ్ళీ నెక్స్ట్ వీక్ అలా చేసుకుందాంలే అని చెప్పాను సో ఇలా ఉంటుంది కట్ చేసిన తర్వాత మీకు డౌట్ ఏం లేదు మధ్యలో అంతా కుక్ అవుతుంది ఎందుకంటే ఎక్కువసేపు కుక్ చేస్తున్నాం కదా మనకి చపాతి అంత ఫాస్ట్గా అవ్వదు కదా సో చాలా బాగుంటుంది పక్కన కెచప్లు అవి మాత్రం పిల్లలకి అస్సలు పెట్టొద్దండి టమాటో కెచప్ అవి చాలా అన్హెల్దీ నేనైతే సిద్ధు పుట్టిన తర్వాత ఇంట్లో ఒక్కసారి కూడా తేలేదు టమాటో కెచప్ ఇక్కడ వచ్చేసి బేసన్ తోటి ఒక ఫ్రైడ్ రైస్ చూపిస్తున్నానండి దానికోసం కొంచెం ఆయిల్ వేసేసి ఒక కడాయిలో జీలకర్ర ఫెనెల్ సీడ్స్ రెండు ఉన్నాయి అనమాట సోంపు అను జీలకర్ర రెండు ఉన్నాయి ఇందులో రెండు కలిపేసి యూజ్ చేస్తున్నాను సో అది వేసాను ఆయిల్లో తర్వాత ఆనియన్ అను గ్రీన్ చిల్లీ రెండు వేసేసి నా దగ్గర బేసిల్ లీవ్స్ ఉన్నాయి కదా చాలా తులసాకు చెట్లు ఉన్నాయి కదా వాటి ఆకులు ఇంట్లోకి మార్చినప్పుడు పాడైపోతున్నాయి అని చెప్పేసి ఫాస్ట్ ఫాస్ట్గా ఎక్కువ ఎక్కువ యూజ్ చేసేసేసాను లేదంటే తర్వాత పాడైపోయి ఎండిపోయి రాలిపోతాయేమో అని చెప్పేసి ఇంట్లోకి తీసుకురాగానే ఇంకా అవి బయట ఉన్నంత హ్యాపీగా లేవు సో అందుకని తొందర తొందరగా కట్ చేసేసుకొని ఎక్కువ ఎక్కువ బేసిల్ రెసిపీస్ అవి చేసుకుంటూ తినేసేసాము ఇక్కడ రాంగ్ ఏమైందంటే కొంచెం బేసిల్ లీఫ్ వేసాను కదా ఇది నాన్ స్టిక్ అలాయిల్లాగా లేదండి దానివల్ల ఏమవుతుందంటే నేను తర్వాత ఎగ్ కూడా యూజ్ చేయటం వల్ల కొంచెం అడుగునంత అంటుకుంటూ ఉంటుంది మీరు ఫ్రైడ్ రైస్ లాంటివి చేసేటప్పుడు కొంచెం ఎక్కువ ఆయిల్ వేయటం అండ్ నాన్ స్టిక్ ఆయిల్ వాడటం అలాంటివి ట్రై చేయండి నేను చాలా తక్కువ ఆయిల్ వేశాను అండ్ నాన్ స్టిక్ కలాయి కాదు దానివల్ల ఎగ్ వేసేసిన తర్వాత కొంచెం అడుగంటుకుంటూ ఉంటుంది దీంట్లో సోయా సాస్ అని వెనిగర్ అని అవి ఇవి చాలా వేసుకోవచ్చు మేము కూడా పెళ్ళైన కొత్తలో వేసుకున్న ఉండేవాళ్ళం బట్ ఇప్పుడు కొంచెం హెల్త్ కాన్షియస్ అయిపోయి ఇప్పుడు వేసుకోవట్లేదు ఇక్కడ బటర్ వేసాను అండ్ కొంచెం పెప్పర్ పౌడర్ వేసాను పెప్పర్ కూడా చాలా కొంచెం వేయండి అండి కొంతమంది పెప్పర్ మంచిది కదా హెల్త్ అని చెప్పేసి ఎక్కువ యూస్ చేశారు చాలా వేడి చేసేస్తుంది అనవసరంగా దగ్గు కూడా వస్తుంది దగ్గు తగ్గటానికి మనం పెప్పర్ యూస్ చేస్తాం కదా అదే ఎక్కువ పెప్పర్ యూస్ చేస్తామనుకోండి దగ్గు పెరుగుతుంది కూడా సో కొంచెం చూసుకొని తక్కువ వేసుకోవడానికి ట్రై చేయండి ఇలా వేసిన తర్వాత రైస్ వేసేస్తున్నాను వైట్ రైస్ కొంచెం లెఫ్ట్ ఓవర్ రైస్ ఉంటే దాంతో యూజ్ చేస్తున్నాను ఇవన్నీ కలిపేసుకొని ఇది బ్యాచులర్ రెసిపీ అని కూడా చెప్పొచ్చు ఎందుకంటే ఎంత ఈజీగా ఉందో చూసారు కదా ఫైవ్ టు టెన్ మినిట్స్లో రెడీ అయిపోతుంది దీంట్లో మీరు నేను తర్వాత లెమన్ జ్యూస్ కూడా వేసుకుంటాను ఎందుకంటే నేను వెనిగరు కెచప్ అలాంటివి ఏమీ యూస్ చేయట్లేదు కదా సాసెస్ అలాంటివి ఏవి సో కొంచెం లెమన్ జ్యూస్ వేసుకుంటే ఇంకా నేను ఒక మసాలా ప్రిపరేషన్ చేస్తానండి ఒక్కొక్కసారి ఆ పౌడర్ కూడా చూపిస్తాను మీకు ఫ్రైడ్ రైస్లోకి చాలా బాగుంటుంది ఈరోజు వేయలేదు అందుకని చూపించట్లేదు నెక్స్ట్ వీడియోస్లో ఎప్పుడన్నా చూపిస్తాను ఇక్కడ ఇంట్లో ఒక బేసిల్ మన ఇంట్లోనే తులసి చెట్లు ఉన్నాయి అనుకోండి చక్కగా కట్ చేసుకొని హ్యాపీగా తినేసేయచ్చు కదా సో ఒక లీఫ్ డెకరేషన్ కోసం అలా పెట్టాను కొంచెం నిమ్మరసం యూస్ చేసేస్తున్నాను ఇక్కడ ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా సో ఇదండి వాటికి మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది నా కమెంట్స్లో చెప్పండి